ఒకనొక సమయంలో ఒక పల్లెటూరులో సేవ చేస్తున్న రోజుల్లో నేను ఆ పల్లెటూరులో ఉన్న వాళ్లకు కనీసం మందిరం కూడా లేదని చెప్పి కష్టపడి ఉద్యోగం చేస్తూ సంపాదించిన దాంట్లో అనేక మంది సహోదరులు కష్టపడి ఉద్యోగం చేసి సంపాదించిన వాటితో ఆ పల్లెటూరులో ఒక స్థలం కొనడం జరిగింది. ఆ స్థలం కొని అక్కడ ఒక మందిరం కట్టాలి అని ఆశించాను. అలా మందిరం కట్టాలి అని ఆశించాను, కానీ మందిరం కట్టే ప్రయత్నం ఇంకా చేయక మునిపే అదే స్థలం పక్కన ఇద్దరు తండ్రి కుమారులు దేవుని కొరకు కొన్నటువంటి ఆ స్థలాన్ని కబ్జా చేయాలని ప్రయత్నం చేశారు. ఎవరో వచ్చి నాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, అన్నా మీరు దేవుని మందిరం కోసం కొన్నటువంటి ఆ స్థలాన్ని కబ్జా చేసి వాళ్ళు దాన్ని లాగేసుకునే ప్రయత్నం చేస్తున్నారు, మీరు ఇమీడియట్గా యాక్షన్ తీసుకోండి అని నాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఎవరైతే స్థలం మనకు అమ్మారో ఆ స్థలం అమ్మిన వ్యక్తి వెళ్ళి, అయ్యా ఇది దేవుని మందిరం కోసం సతీష్ బ్రదర్ వాళ్ళు కొన్న స్థలం, అయ్యా ఎందుకు మీరు దాన్ని అనవసరంగా అడ్డుపడుతున్నారు, ఎందుకు దాన్ని కాజేసే ప్రయత్నం చేస్తున్నారని చెప్పి ఆ పల్లెటూరులో అమ్మిన వ్యక్తి అడ్డుపడితే ఆ అమ్మిన వ్యక్తిని కొట్టారు వాళ్ళు. రే నీకెందుకురా, నువ్వు అమ్మేశావు, సతీష్ బ్రదర్ వాళ్ళు కొనుక్కున్నారు, ఇంకా మందిరం కట్టలేదు, కట్టినప్పుడు చూద్దాం, మేము ముందు కబ్జా చేస్తాం. నేనేమి చేయలా, గొడవ పడలా, వాళ్ళ మీద పోలీస్ కంప్లైంట్ ఇవ్వలా, ప్రార్థన చేశాం అంతే. ఆ తర్వాత వార్త వచ్చింది, ఆ తండ్రి ఆ కుమారుడు ఇద్దరూ కూడా బైక్ మీద వెళ్తున్నప్పుడు యాక్సిడెంట్ అయింది, ఇద్దరూ కూడా చచ్చిపోయినట్టుగా నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఏమయ్యారు వాళ్ళు దేవుని ఉగ్రతకు పాత్రులయ్యారు. ఒక సంఘము జోలికి రావడము, ఆ సంఘము యొక్క స్థలము జోలికి రావడము, సహోదరుడా సహోదరి నువ్వు ప్రాణాలతో చెలగాటమాడుతున్నావు, దేవుని యొక్క ఉగ్రతను కొంతెచ్చుకునే మార్గంలో వెళ్తున్నావు. జాగ్రత్త, దేవుని సంఘాన్ని పాడు చేసేవాడిగా ఎన్నడూ ఉండదు. ప్రభు పేరట మనవి చేస్తున్నాను, ఈరోజు సంఘాలను విచ్ఛిన్నం చేసేవాళ్ళు, ఈరోజు సంఘాలను పాడు చేయడానికి ఎగసిపడేవాళ్ళు, ఈరోజు సంఘాలను విడగొట్టడానికి పన్నాగాలు పన్నేవాళ్ళు తెలియక చేస్తున్నారా? తెలియకనా? తెలిసే చేస్తున్నారు. వాక్యాన్ని వింటారు, క్రైస్తవులుగా కనిపిస్తారు, కానీ క్రైస్తవ ఆస్తులనే కాజేస్తారు. ఎవరు వీళ్ళు? ఆత్మీయులుగానే ఉంటారు, ఆప్తులుగానే ఉంటారు, దేవుని బిడ్డలుగానే కనిపిస్తారు, కానీ దేవుని సంఘాన్నే దోచేయడానికి, పాడు చేయడానికి, ఆస్తులను కాజేయడానికి ఏమందాం, ఎగబడే ఒక భయంకరమైన తెగ తెలియక చేస్తున్నారు వాళ్ళు. తెలుసు ఇది దేవుని మందిరమని, దేవుని మందిరానికి సంబంధించిన ఆస్తి అని, దేవుని మందిరానికి సంబంధించినటువంటి పొలమని, దేవుని మందిరానికి సంబంధించిన స్థలమని, దేవుని మందిరానికి సంబంధించినటువంటి బిల్డింగ్ అని తెలుసు. అయినా తెలిసే దేవుని మందిరం జోలికి వచ్చే వాళ్ళను దేవుడు ఏం చేస్తాడు? వారి అంతు చూస్తాడు. ఈరోజు సంఘాన్ని పాడు చేయడానికి ఎగబడుతున్న సహోదరుడా, నీకు తెలియదా నువ్వు చేస్తుంది తప్పు అని? సంఘాన్ని రెండు ముక్కలుగా చేసి వేరే కుంపటి పెట్టాలని, సంఘాల్లో విభేదాలు తీసుకొచ్చి వేరే సంఘము పెట్టాలని ఆశిస్తున్న సహోదరుడా, నీకు తెలియదా నువ్వు చేస్తుంది తప్పని? తెలుసు, తెలిసే నువ్వు తప్పుడు పని చేయడానికి ఎగబడుతున్నావు. దేవుని సంఘాన్ని పాడు చేయడానికి, దేవుని సంఘాన్ని బజారు కీర్చడానికి, దేవుని సేవకుణ్ణి ఇబ్బంది పెట్టడానికి తెలిసే నువ్వు చేస్తున్నావు. కాబట్టి చెప్తున్నా, తెలిసి చేసే ప్రతి ఒక్కడికి దేవుని శిక్ష ఉంటుంది, మర్చిపోవద్దు. టీవీలో ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరుడా సహోదరి, నీ గురించే దేవుడు మాట్లాడుతున్నాడు, నీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు. ఇప్పటికే నీవు నీ సంఘానికి చేసిన హాని చాలు, ఇప్పటికే దేవుని మందిరానికి నీవు చేసిన హాని చాలు. ఈరోజైనా నువ్వు చేసిన హానిని బట్టి, నువ్వు చేసిన ద్రోహాన్ని బట్టి, నువ్వు చేసినటువంటి పాపిష్టి పన్నాగాలను బట్టి పశ్చాత్తాపడినట్లయితే ప్రభువు కనికరిస్తాడేమో, అలా కాని పక్షములో సిద్ధముగా ఉండు, దేవుని ఉగ్రత నీ మీదకు రాబోతుంది.